ఈ రోజు ఒక 4-5 గంటల పాటు హుజూరాబాద్ లో ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సహా గౌరవనీయులు కేసీ వేణుగోపాల్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ మన ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ గారు ఏ సెక్రటరీలు మోసరాజు గారు శ్రీనివాస్ గారు రాష్ట్ర నాయకత్వం అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. సరే అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుంటే అవన్నీ కూడా ఫ్యూచర్ లో ఇట్లా జరగకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఐకమత్యంతో ముందుకు పోవాలి. 2023లో మేము తప్పనిసరిగా గెలవాలి, గెలుస్తాము అనే విధంగా మరి ముందుకు పోవడానికి ఒక వ్యూహరచన కూడా చేయడం జరిగింది, చర్చలు కూడా జరిగింది. తప్పనిసరిగా మేమందరం కూడా యూనిటీగా ఐకమత్యంతో ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2023లో గెలిచే విధంగా సర్వశక్తులతో కృషి చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయం 10:30 నుంచి ఇప్పటివరకు 2 సార్లు ఈ వార్ రూమ్ లో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి బాధ్యులైనటువంటి అందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఏఐసీసీ నాయకత్వంలో సుదీర్ఘంగా మాకు జరిగినటువంటి హుజూరాబాద్ లో జరిగినటువంటి విషయాలు, జరిగిన ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించి ఏ రకంగా ఈ రిజల్ట్స్ వచ్చాయనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని కూడా మేము కేంద్ర నాయకత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ సమావేశంలో అందరం కూడా కలిసికట్టుగా భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023-24లో జరిగేటువంటి ఎన్నికల్లో అధికారంలో తీసుకొని రావడం కోసం రాష్ట నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మేమంతా కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కే చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వం, అట్లాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. వాళ్ళిద్దరూ చేసేటువంటి కార్యకలాపాలని ప్రజల ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్లి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని, ఆ చేయటం కోసం కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా మేము తయారు చేసుకుని వెళ్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాం. Myself and then Chanki, then Revan Bhai and Patik. Main thing is that today we had the second round of discussion with Sri Venugopal ji. It was a fruitful discussion towards making Congress party a stronger party in Telangana and preparing ourselves for 2023. And the Congress leaders, all the senior leaders who had been involved in the Hyderabad elections, who had been called here and who had campaigned, who had been there day and night there, and we studied that the General Secretary organization got the feedback from everybody, and we had appointed AACC as also appointed an observer to speak to the next level leaders who had been left out, who had worked there in the ground level also. He will be submitting a report. So we had decided that we will expose the clear understanding with TRS and BJP and the understanding of Mr. Chandrasekhar Rao and Amit Shah and Modi together, and we as Congress party will take up the issues of people strongly from tomorrow itself. Okay, I'll request Uttam ji. Hero Sudhir Ganga JICC General Secretary KC Venugopal gari nayakatvamlo హుజూరాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విషయాలు, తెలంగాణ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సుదీర్ఘంగా కూలంకషంగా సవివరంగా చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయాలలో
कलुषितम वातावरणाने ये वातावरण सृष्टि वाली कलिसि कट्टुगा सीनियर अंदर सहकार वार अनुभवा आलोचन वार सूचन पार्टी मोता समन्वय से प्रजा समस्या पोरा एआईसीसी नीचे दशा दिशा निर्देश जी वीटन दृष्टि रेपटी नीचे क्षेत्र स्थाई कार्याचरण दिग्व जरूर पार्टी अनुभवज्ञ अंदर सलहा वार सहकार बीजेपी टीआरएस राजकीय एत्तुगडलनु प्रजाद्रोहक चर्यल मीद पोराटं चेयालनि चेप्पि मेमंदरं कलिसिकट्टुगा निर्णयं तीसुकोवडं जरिगिंदि अप्पटि नुंचि क्षेत्र स्थायिलो तेलंगाण कांग्रेस पार्टी रेट्टिंचिन उत्साहंतोटि प्रजा समस्यल मीद पोराटं चेस्तू प्रजलकु अंडगा निलबडि श्रीमती सोनिया गांधी गारु ए आकांक्षलतो आलोचनतो तेलंगाण राष्ट्रं इच्चिंद्रो 2023 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ ఆలోచనను ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాలలో ముందుకు మేము కొనసాగడానికి అందర్ని మీ వైపు నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తూ భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పక్షాన కలిసికట్టుగా నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అబ్జర్వర్ అంటున్నారు.